ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు, మేడిగడ్డ పోతాము, బూరుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము, ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కడ పోయి, ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా? ఇలా బంధు పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కడగా ఉంటే అందులో 250 పిల్లలు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, 19 సబ్స్టేషన్లు ఉంటాయి, 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట, 2 3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జునసార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా, కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొత్తే వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం.